గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్నారు. ప్రధానంగా విశాఖపట్నంలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగావరం పోర్టు అదానికి అప్పగింతలపై ప్రకటన చేసే ధైర్యం మాత్రం ప్రదర్శించారు. అయితే సహజంగానే ప్రధాని రాక వల్ల ఆందోళనకారులను ముందే ఇంటికి పరిమితం చేస్తారు. సామాన్యుల గళం వినిపించకుండా చేస్తారు. అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఇందుకు ముందే చర్యలు తీసుకుంటుంది. విభజన సమస్యలను ప్రస్తావించే ధైర్యం కూడా జగన్ ప్రభుత్వం చేయదు. ఉన్న సంస్థలను అమ్ముకుంటూ పోతున్న మోడీ ప్రభుత్వం ఇక కొత్త సంస్థలను పెడుతుందని అనుకుంటే భ్రమే కాగలదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లేదా గంగవరం పోర్టు లాంటివి బీజేపీ తెస్తేనో లేదా ఇస్తేనో రాలేదు. అందుకే వాటి చెమట కథలు మోడీకి లేదా బీజేపీ నేతలకు తెలియదు. జగన్ ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలియదు. వారు ఎంతసేపు అమరావతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారే తప్ప విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కేంద్రంతో పోరాటం చేయటం లేదు. ఆదాని అంబానీలకు గులాంగారీ చేసేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్రాల్లో నిలదీసే ప్రభుత్వాలు లేకపోవడంతోనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంలో మోడీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుంది. మోడీ పాలన కొనసాగితే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మాయమవుతాయి. ప్రైవేటు రంగం అప్రంగా ఉన్న సంస్థలను కొట్టేస్తాయి. కొత్త సంస్థలు రావు. నిరుద్యోగం పెరుగుతూ పోతుంది. ద్రవ్యోల్బణం మరింత పెరగగలదు. అలాగే జీఎస్టీ వసూళ్లపై ఉన్న మక్కువతో ఇక మరిన్ని వస్తువులను ఇందులో చేర్చి ప్రజలను పీల్చి పిప్పి చేయగలరు. ఈ ప్రమాదాలను గుర్తించకుండా మోడీ నిర్ణయాలను ప్రశ్నించకుండా ఉంటే ప్రమాదం తప్పదని ప్రజలు, రాజకీయ పార్టీలు గుర్తించాలి. మోడీ నిర్ణయాలు దేశానికి మంచి చేస్తుందా లేదా అన్న వివేచన కూడా గుడ్డిగా నమ్మటం సరికాదు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశం ఆర్థికంగా దివాలా దిశకు చేరుకుంటోంది. నిరుద్యోగం ప్రబలుతోంది. వాటాలు, పెట్టుబడుల ఉపసంహరణలతో ప్రైవేటు, కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తుంది. అదాని, అంబానీ వంటి సంపన్నులకు లబ్ధి చేకూరేలా మోడీ సర్కార్ నిర్ణయాలను తీసుకుంటోంది. తన కనుసన్నల్లో నడిచే రాష్ట్రాలను కూడా అందుకు ప్రేరేపిస్తోంది. అందులో ఆన్ అరా కూడా ఒకటని చెప్పుకోవటంలో సిగ్గుపడాల్సిన పనిలేదు. అందుకే ఎప్పుడూ లేనంతగా మోడీ ద్వయం హయాంలో అదాని, అంబానీలు చాలా లబ్ధి పొందుతున్నారు. అప్పటినుంచి చూసుకుంటే 3 దశాబ్దాలకు పైగా భారత్ ను కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని అనేక ప్రభుత్వాలు పాలించాయి. అప్పటినుంచి పలు ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణను తమకు అనుకూలంగా అమలు చేస్తున్నాయి. అయితే అప్పటినుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే మాత్రం మోడీ ప్రభుత్వమే అత్యధిక శాతం పెట్టుబడుల ఉపసంహరణను చేసింది. ఇందులో తాజాగా ఎల్ఐసి, విశాఖ స్టీల్ లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ సమాచార విశ్లేషణలోనూ ఈ విషయం వెల్లడింది. 1991 నుంచి ప్రభుత్వాలు చేసిన పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ సర్కారు వాటా 72% ఉంటే 4.48 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. 2014 తర్వాత మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయంలో ఇప్పటికీ ముఖ్యమైన 57% జమ అయినట్టు డేటా చూపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ గురించి 1991-92 మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ తిరిగి ఊపందుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనూ ఈ రకమైన చర్యలు సాగాయి. వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం లేదు. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. పరిమితంగా ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం కూడా చేయటం లేదు. ఈ విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ పాటించడం లేదు. 75 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా పేదరికం భూమిలో కూరుకుపోతున్నా ధరలు నానాటికి పెరగటానికి కారణం వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుబడటమే అని పాలకులు గుర్తించడం లేదు. ప్రజలను ఉత్పత్తిలో భాగస్వాములుగా చేయటం పక్కన పెట్టి వారికి తైలాలు ఇస్తూ ఓట్లు వేసుకునే యంత్రాలుగా మార్చినంత కాలం దేశం పురోగమించదని గుర్తించాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.